మొదటి అధ్యాయము 20 వచనాన్ని క్రీస్తు యొక్క నామమున మాట్లాడుతూ ఏమని మాట్లాడాడో ఒకసారి చూస్తే మొదటి అధ్యాయము 20 వచనాన్ని చూడగలిగితే ఆయన జగత్తు బునాది వేయబడక ముందే నియమింపబడెను. యేసుక్రీస్తు వారు రాక ఉద్దేశాన్ని పేదలుగా రాస్తూ సంఘానికి యేసుక్రీస్తు ఎప్పుడు రావాలి ఈ లోకానికి అంటే ఎప్పుడు రావాలని అనుకున్నాడు దేవుడని ఆయన మాట్లాడుతున్న మాటలు బట్టి ఆలోచన చేస్తే ఆయన రావాల్సిన ఆలోచన ఏదైతే ఉందో భూమి మీదకి జగత్తు బునాది వేయబడక ముందే క్రీస్తు రావాలని నియమింపబడ్డాడు. అంటే యేసుక్రీస్తు భూమి మీదకి రాక రావాలన్న ఆలోచన ఎప్పటి నుంచి ఉందంటే జగత్తు బునాది వేయబడక ఉంది. ఎందుకంటే మనం ఈరోజు తప్పిదాలు చేస్తున్నామని దేవుడు ఎరిగి భూమి మీద పిల్లలు తప్పు చేస్తున్నారని ఎరిగి మనల్ని చేయక ముందే మనల్ని భూమి మీద పుట్టించక ముందే యేసుక్రీస్తు నియమించబడ్డాడంట. దేని కొరకు అంటే శిలువ మరణం పొందుట కొరకు. అంటే ఎంత ముందుగానే ఉన్నాడో మన పట్ల ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన. అంటే మనం తప్పిదాలు చేస్తామని తెలిసి మనం ఆయన మన కొరకు నియమించబడ్డాడు, నియమించుకున్నాడంటే ఇంకా మనం నిజంగా జీవితంలో తప్పు చేయాలంటే చాలా భయపడాలంటే అలాగే దేవుడు మిషన్ కూడా మాట్లాడుతున్నాయి. మీకు కఠినమైన శిక్ష జాగ్రత్త అని కూడా యాకోబు రాయిస్తున్నాడు మాట్లాడే. క్రీస్తు భూమికి రావాలని ఎప్పుడు అనుకున్నాడంటే జగత్తు బునాది వేయబడక ముందే అనుకున్నాడు. అనుకున్నాడు లేదని ఒకసారి చూడగలిగితే ఆది కాండం మూడవ అధ్యాయం 15 వచనంలో అక్కడ సాతాను తంటున్న మాట చూడగలిగితే ఆదికాండం 3వ అధ్యాయము సర్పముతో అంటున్న మాటను చూడగలిగితే మరియు నీకును స్త్రీకి నీ సంతానమును ఆమె సంతానమును వైరము కలగజేసును అది నిన్ను తల మీద కొట్టున దగ్గర పుట్టినట్లు ఏమన్నా తిన్న ఆయన ఆయన ఎవరో కాదండి యేసుక్రీస్తు పుడతలు నేను తల మీదని సాతానుతో అంటే సర్పంతో దేవుడు మాట్లాడుతూ సాతానికి ఇస్తున్న స్పీచ్ అంటారు. సాతాను చెప్తున్న మాట ఇదిగో ఆయన ఆయన తల మీద కొడతాడు ఎవరు ఆయన యేసుక్రీస్తు ఆయనే తల మీద కొడతాడు నేను తల మీద కొట్టాడు ఆయన వస్తాను అంటే వస్తాడు అంటే యేసు వస్తాడు అన్న సంగతి ఆయా ఆయా ప్రవక్తల ద్వారా ఆయా రచన ద్వారా మాట్లాడుతున్న మాట్లాడుతున్నాడు. అంటే నిజంగా యేసుక్రీస్తు రాకముందు ప్రవక్తల జీవితాలు ఎలా ఉన్నాయో యేసుక్రీస్తు రాకముందు వాళ్ళ జీవితాలు ఎలా కలిగి ఉన్నారు యేసు రాకముందు వాళ్ళ జీవితాల పట్ల యేసును ఎలా కనపరిచారు యేసును ఎలా కనపరుచుకున్నారు అంటే యేసు రాకముందు యేసు యొక్క ఛాయలు యేసు యొక్క చిహ్నాలు లేక యేసు యొక్క లక్షణాలు ఎలా కలిగి ఉన్నారో ఇద్దరు జీవితాన్ని మనం చూడగలిగితే ఈ మూడు నిమిషాలు మనం చూడగలిగితే ఒకసారి మోషే జీవితాన్ని గురించి ఆలోచించినప్పుడు మనకు కనబడుతుంది. అదేంటంటే ద్వితీయోపదేశ కాండం ఇక్కడ నిజంగా మోషే గారి జీవితంలో యేసు కనబడ్డాడా యేసు కనపరిచాడా యేసును కనపరిచినట్టు ఉందా అంటే ఒకసారి ఈ ఆయన మాట్లాడుతున్న మాటలు ఆ సందర్భాన్ని చూడగలిగితే 16వ వచనం చూడండి వారి సహోదరుల నుండి 16వ వచనం చూడగలిగితే ఆ ఈ గొప్ప అగ్ని నాకు ఇక్కడ కనబడను కాక అని చెప్పి తిని ఆ సమయమా నీ దేవుడని యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడని యెహోవా నీ మధ్యన నా వంటి ప్రవక్తను నీ సహోదరుడు నీ కొరకు పుట్టించను నా వంటి ప్రవక్తను ఇటువంటి ఈ మోషకర కాలంలో యేసుక్రీస్తు ఏమైనా భూమికి వచ్చాడని కనబడుతుందా? యేసుక్రీస్తుగా మోషకర కాలం చాలా కాలం క్రితం అంటే చాలా కాలం క్రితం
ఎదిగిన మోషే నా వాంటి ప్రవక్తను నీ సోదరులు నీ కొరకు పుట్టించను. అంటే నా వాంటి ప్రవక్తను నా వాంటి ప్రవక్తను అంటే ఈ సందర్భం ఏం కనబడుతుందంటే యేసు రాకముందే యేసు యొక్క చిహ్నాలు యేసు యొక్క ఛాయలు అని మోషేలో ఎప్పుడో కనబడుతున్నాడు. మోషేలో కనబడటం చేస్తున్నాడు మోషే గారు. నా వాంటి ప్రవక్తను నా వాంటి ప్రవక్తను నేను సాత్వికుడు అన్నాడు దేవుడు. యేసు క్రీస్తు కూడా సాత్వికుడే. అంటే యేసు సాత్వికుడు అనకముందే మోషేలో ఏమున్నాయి? సాత్వికం ఉన్నాయి. అంటే మోషేలో నమ్మకం ఉందంటే యేసు క్రీస్తు రాకముందే నమ్మకమైన వాడు అనకముందే భూమిని అడగబడకముందే అయ్యవని నా విన్నది. అంటే ఏమిటి ఏమవుతుందంటే మోషే జీవితాన్ని నేర్చుకుంటున్న మాట మీకు తెలుసా? యేసు అడుగు పెట్టకముందే యేసు క్రీస్తు భూమికి రాకముందే ఆయన ఎలా కలిగి ఉన్నారంటే సాత్వికుడు, నమ్మకమైన వాడు, సహించిన వాడు. నిజంగానే మోషే జీవితాన్ని గురించి ఆలోచించినప్పుడు ఎన్నో విషయాలు క్రీస్తు యొక్క లక్షణాలు క్రీస్తు యొక్క ఛాయలో కనబడతాయి. అంటే యేసు యొక్క లక్షణాలు యేసు భూమికి రాకముందే కనపరచాడు మోషే. అదే నా వాంటి ప్రవక్తలు మీ సముద్రంలో మీ కొరకు వచ్చి రక్తం కార్చి అనేక మందికి పాప విమోచన చేసి ఎన్నో చేసిన తర్వాత కూడా యేసు యొక్క లక్షణాలు మనలో ఉన్నాయి. యేసు యొక్క చిహ్నాల్లో ఎవరు ఉన్నాయా? అవి కనబడుతున్నాయా అని అంటే వేదం మీద లెక్కించబడే ప్రస్తుతం. అది ఇక్కడ ఏమంటున్నా తెలుసా? నా ఎంత గొప్పదండి మోషే గారి జీవితంలో జరిగింది. యేసు జీవితం జరగలేదా? మోషే గారి చంపాలనుకున్నది యేసును చంపాలనుకున్నది. మోషే గారిని దాచిపెట్టే ఐదు దేశంలో యేసును దాచిపెట్టలేదా? మోషే ఎలాగైతే పారిపోయాడో యేసు క్రీస్తు కూడా చంపేస్తారని అనేక మంది పారిపోయాడు. కనబడుతుంది అరణ్య పారిపోయాడు కనబడుతుంది. అంటే యేసు యొక్క జీవితం మోషే యొక్క జీవితం అంటే రెండింటిని అంటే యేసు రాక ముందే కలిగి ఉన్నాడు. యేసు రాక ముందే కలిగి ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే ఈరోజు యేసు వచ్చిన తర్వాత కూడా కొంత కొన్ని సంవత్సరాలకి కొన్ని రోజులకి ఎలాంటి క్రైస్తవంగా మారిపోయిందో కూడా పౌలుగా రాస్తాడు. పౌలుగా రాస్తాడు యేసు వచ్చిన తర్వాత మరొక జీవితాంతం కలిగింది. యేసు రాక ముందు కూడా ఒక ఆయన లక్షణాలు మనం చూస్తాం. ఒక ఆయన లక్షణాలు కలిగితే నెహెమీ గ్రంథం ఉంటాడు. నెహెమీ గ్రంథం మొదటి అక్షరము నిహిమి గ్రంథం మొదటి అధ్యాయము మూడవ వచనం చూడగలిగితే వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారమును పడదోయబడినది, దాని గుమ్మమును అగ్నిచేత కాల్చబడినది నాతో చెప్పి. అంటే ఇక్కడ ఈ సందర్భాన్ని నెహెమీ గ్రంథం అంతా మనకు ఏం చెప్తుందంటే నెహెమీ యొక్క చరిత్ర ఏమంటే నెహెమీ యొక్క చరిత్ర అంతా మనం ఆలోచించగలిగితే ఏం కనబడుతుందంటే మందిరాన్ని కట్టారు. మందిరం కట్టిన తర్వాత మందిరం ఒక ప్రాకారాలు కట్టబడలేదు. అంటే మందిరాన్ని కట్టబడింది కానీ మందిరం ప్రాకారం కట్టబడలేదు. మందిరాన్ని ప్రాకారం కట్టబడకపోతే మందిరం ఏమో ఆ మందిరం జరుగుతున్న ఆరాధన నిలిచిపోయింది అన్నట్టు. అలా నిలిచిపోయిన తర్వాత నిలిచిపోయిన కొన్ని సంవత్సరాలకు మళ్ళీ దేని మీద దగ్గరే చెరపట్టబడిన వారు అంటే బబులోను వెళ్ళిపోయిన తర్వాత చెరపట్టబడిన వారిలో ఒకరు కొందరు వచ్చి ఇదిగో నెహెమీ దగ్గరకు వచ్చి ఏమంటారంటే నైనా నెహెమీ కోర్టుకు వచ్చిన తర్వాత నెహెమీ అడుగుతాడు నాయన ఎలా ఉంది పరిస్థితులు ఎలా ఉందంటే అప్పుడు ఎక్కువంటారు నేను చెరపట్టబడిన వారి విషయంలో చాలా గందరగోళం ఉంటుంది. అక్కడంతా వాళ్ళంతా ఎలాంటి పరిస్థితులు వారికంటే ఆరాధన లేదు ఇదిగో ప్రాకారం అంతా పడిపోయింది ఆ దేవుని నా ఉంటే అసలు ఏమి జరుగుతుంది కానీ ఆయన ఏం చేస్తాడు నెహెమీ అంటే వెంటనే ఆలోచన వచ్చిన వెంటనే ఇగో రాజుగారికి వేసి మనసు చెప్పుకున్నాడు ఆయన నేను వెళ్ళాలి నా మందిరం నా పిల్లలు బాగున్నారు నా వాళ్ళంతా నా చెల్లెలు నా సొజలు ఇసుక చాలా ఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు నేను ఖచ్చితంగా వెళ్ళాలన్న వెంటనే వెళ్ళిన ఆ ప్రాంతాన్ని ఏమి అంతా ఏం చేస్తారంటే మత్తు టోటల్గా 40-50 రోజుల్లో మళ్ళీ టైం అయ్యి
అంటే సుషుల కోటు నుంచి ఎక్కడికి అంటే మాదీయ పారసీక సామ్రాజ్యం సుషుల కోటు నుంచి యెరూషలేము మందిరానికి వెళ్తాడు. యెరూషలేము మందిరానికి వెళ్ళి యెరూషలేము మందిరంలో యొక్క ఆ మందిర యొక్క ప్రాకార పనులు అన్నిటినీ చేపట్టాడు. ఎప్పుడైతే ఈ నెహెమీ గారు వెళ్ళి 52 రోజుల వరకు మొత్తం కూడా ప్రాకారం అంతా కట్టిన తర్వాత అప్పుడు ఆరాధనకు శాంతి జరుగుతుంది. అంటే నెహెమీయా ఏమనుకున్నాడు, నెహెమీ జీవితంలో కన్నీరు విడిచేసి అనేక బాధలు అనేక శ్రమలు ఇబ్బందులు ఎక్కడో ఉంటున్న నెహెమీయా ఎక్కడ మాదీయ పారసీక సామ్రాజ్యంలో, అప్పుడు మాదీయ పారసీక సామ్రాజ్యండి, అక్కడ ఉంటున్న నెహెమీ గారు అక్కడ నుంచి ఎక్కడొచ్చాడు యెరూషలేముకి. మన వందల వేల ప్రయాణాలు అరుదు లేవు కదా సౌకర్యాలు, వర ప్రయాణాలు ఆ రోజు ప్రయాణాలు అన్నింటినీ చేసి అనేక కష్టాలు అనేక శ్రమలు అందులో ఎదిరించిన వారు ఒక కోబియా సలలు కూడా కనబడతారు. ఈ చరిత్ర నెహెమీ చరిత్రను చూస్తుంటే ఇదంతా చరిత్ర మనకి ఏమవుతుంది తెలుసా, యేసు యొక్క లక్షణాలు కనబడతాయి. ఈయన మందిరం ఆరాధన జరిగించడానికి మందిరం యొక్క ఆరాధన జరిగించడానికి మందిరం కట్టడానికి మందిరం యొక్క ప్రాకారం నిలబెట్టి మందిరం యొక్క ఆరాధన స్టార్ట్ చేయడానికి ఈయన చేసిన పని ఎవరు నెహెమీ కాదు, కానీ యేసు వచ్చిన తర్వాత ఏం చేసి క్రీస్తు యొక్క మందిరాన్ని కట్టాడు. జగ్రంథంలో మరలా మొదటి సంఘం కూడా పాడైపోతుంది. నేటికి 2000
ఈరోజు మనలో కూడా ఏమున్నాయి? మనలో మనం తీసుకోవాల్సిన వారి బ్రతుకులు అన్ని చదువుతున్నప్పుడు కూడా, వాళ్ళ బ్రతుకుల జీవితాలు అన్నీ నేను చదువుతున్నా, తన మన జీవితంలో కూడా క్రీస్తు యొక్క ఛాయలలో ఒకటి కూడా తన మన జీవితంలో చేయకపోతే మనం కూడా ఏదో ఒకరోజు ఈ దేవునికి ప్రసవేదన కలిగించేవారుగా, ప్రసవేదన పడేవారుగా, ప్రయాసపడేవారుగా ఆయన ఒక నీరే మిగిలించేవారు ఉంటాం తప్ప మన జీవితంలో కూడా క్రీస్తు యొక్క స్వరూపం అనేది మనం కనపడతా. అర్థమేంటంటే, యేసు రాకముందే యేసు బ్రతుకులుంటే యేసు వచ్చిన తర్వాత మన బ్రతుకు ఎలా ఉంటుందో మనకు మనమే పరిశీలించుకోవాలి. ఎందుకంటే నిజంగానే నేను దాన్ని చూసిన తర్వాత క్రీస్తు కనపడతాడా, మనం చూసిన తర్వాత క్రీస్తు మనలో కనపడతాడా? ఎందుకంటే యేసు బోధనలు ఎప్పుడూ కూడా లేదా మిమ్మల్ని చూసి ఇదో సమాధానం నమ్మాలి, మిమ్మల్ని చూసి సమాధానం నమ్మాలి, మిమ్మల్ని చూడాలి తర్వాత నన్ను నమ్మాలి. ఎందుకంటే ఆయన ఎదుట భయపరచున్నట్టున్నాడు తెలుసా. అంతే కదండి, ఎవరైనా ఈరోజు శరీర ప్రకారంగా తల్లిదండ్రులుంటే వారిని చూసిన వాటిని వాళ్ళు తల్లిదండ్రులు గుర్తొస్తారు. వాళ్ళ పిల్లలు చూస్తే, తల్లిని చూస్తే ఇగో ఆ తల్లిని చూసిన తర్వాత ఆయన ఆమె కడతల్లిగా గుర్తొస్తుంది, ఆయన తల్లిన కడతల్లి కడతల్లి గుర్తొస్తాడు. అన్నప్పుడు శరీర విషయంలో ఇలా ఉంటే మన దేవుని పిల్లలు అనుకుంటే దేవుని కుమారుడు యేసుక్రీస్తు ఛాయలు లేదా క్రీస్తు యొక్క ఛాయ కనబడచ్చు. అందుకని క్రీస్తు కలిగిన వారు ఎవరు అంటే వారే కనబడతారు తప్ప మనలో కూడా కనబడాలన్నదే ఈ ముఖ్య విషయం. ప్రార్థన చేసుకుంటున్నారు పరిశుద్ధ ప్రేమ నమ్మకం పొందాలనైనా, అందుకే క్రీస్తు మాట్లాడుతూ మీరు చూస్తున్న కళ్ళు ధన్యములైనవి అన్నారు. నిజంగా వారు చూసి చూడగోరియు వినియు వినగోరియు వారి జీవితాలు ధన్యతగా ఉన్నాయి నాయన. దాన్ని మేము చూసి కూడా ధన్యులుగా మాట్లాడుకుంటున్నాం. క్రీస్తు యొక్క ఛాయలో ఎన్నో లక్షణాలు, క్రీస్తుల లక్షణాలు కొన్ని వేల లక్షణాలు ఆయన ఉన్నాయండి. జీవితంలో మేము కొన్నిటిదైనా క్రీస్తు యొక్క శారీ కలిగి మీ దగ్గర నిలబడే వాటిని అందించబడుతూ శివులని పదాలందరూ దీవించబడుతూ నానందరూ పదాలను మాట్లాడుతున్న అందరికీ సమస్య జ్ఞానాన్ని ప్రసరిస్తున్నాడు క్రీస్తు వారికి ఉండే నా మనకి